సార్, ఒక విషయం చెప్పండి. మీరు పెళ్లి చేసుకోలేదు, సో మీకు మీరు అన్నట్టు సినిమాలో యాక్ట్ చేయడానికి కూడా నాకు శేఖర్ గారు నాకు పెళ్ళే కాలేదు, పిల్లలే లేరు, నేను ఎలా ఈ పాత్ర పోషిస్తానని అన్నారు. బట్ మీరు చాలా అవలీలగా పోషించడమే కాకుండా జనాలు మెప్పు పొందారు. అంటే అసలు తండ్రి అంటే ఇలా ఉండాలి, ఈజ్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ అ ఫాదర్. ఒక ఇద్దరు ఆడపిల్ల తండ్రి అంటే, ఒక ఆడపిల్ల తండ్రి అంటే ఎలా ఉండాలి అన్నట్టు మీరు కరెక్ట్గా ఆ పాత్ర పోషించారు. సో టుడే డు యూ రిపెంట్ ఫర్ నాట్ మ్యారింగ్ అండ్ ఫర్ నాట్ హావింగ్ కిడ్స్? రిపెంట్ అయ్యే అవకాశమే లేకుండా ఈ పిల్లలు వచ్చేసారు అమ్మా. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయి నాతో మళ్ళీ సినిమా వరకే సంబంధం ఉండి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను అంకుల్ అని పిలవడం, సాయి చంద్ గారు అని పిలవడం ఉంటే నాకు ఉండేది. పిల్లలు స్టిల్ అట్లాగే ఉంటున్నారు, అలాగే నాతో కాంటాక్ట్లో ఉంటున్నారు. నిన్న కూడా సరిగ్ ఫోన్ చేసింది, నాన్న చాలా గుర్తు వస్తున్నావు నాన్న అని ఫోన్ చేస్తుంది. తర్వాత మొన్నెప్పుడు ఒకసారి నేను అస్సాంలో షూట్ ఒకసారి ఇది వరకు వెళ్తే అది అక్కడ కనెక్టివిటీ లేదనమాట. సో వీళ్ళతో కాంటాక్ట్లో ఉండడం కుదిరేది కాదు. అది తర్వాత నేను మళ్ళీ ట్రావెల్ ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ ఎక్కేటప్పటికి విపరీతంగా మెసేజ్లు వచ్చినాయి, పెండింగ్ మెసేజ్లు. ఆ సరేంజ్ అంటుంది, నాన్న నాకు అసలు నువ్వు కల్లోకి వస్తున్నావు, రెస్పాండ్ కూడా కావట్లేదు ఏంటి అంటా ఉంది. సాయిపల్లి అలానే మెసేజ్, వాట్ హ్యాపెన్ టు నాన్న, వీఆర్ వెరీ అఫైడ్ ఆఫ్ యూ, వాట్ హ్యాపెన్ అంటాను అనమాట. ఆ అటాచ్మెంట్ ఎట్లా పెరిగిపోతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు. సో నేను చేసుకోలేదని మిస్ అయినా బాధ ఏం లేదమ్మా, చేసుకుంటే నాకు ఇంత మంచి పిల్లలు ఉండేవాళ్ళు కాదో తెలియదు. వీళ్ళు ఉండబట్టి అట్లా లేదు, ఈ బంధం మటుకు నా కలకాలం మటుకు ఉండాలని ఉంది. జన్మజన్మలు వీళ్ళతో ఎట్లా ఉండాలని పట్టుకుందమ్మా. నేను అప్పుడు సాయపల్లవికి చెప్తా, తల్లి మనం జన్మజన్మలు ఉండాలిరా ఎట్లా అంటా అంటే, ఎందుకు నాన్న నువ్వు వరి అవుతావు, నీ కూతుర్నే నాన్న అంటుంది, నీ కూతుర్నే నేను అని మళ్ళీ దానికి అండర్లైన్ చేసి మళ్ళీ మెసేజ్ పంపుతున్నాను. ఓకే, మీరు ఇంకా సినిమా చూడలేదంట నిజమేనా? అంటే నేను యాక్చువల్లీ ఏమైందంటే అమ్మా, నాకు షూటింగ్లోనే అంత బెంగ ఇట్లా ఉంది, నేను సినిమా చూస్తే తట్టుకోగలనా అన్నది నాకు నిజంగా ఇది అనిపించింది అన్నమాట. ఎమోషనల్ సీన్స్ మీరు తట్టుకోలేదు? అసలు ఇదే తట్టుకోలేకపోతా ఉన్నాను. వాళ్ళిద్దరు సాయిపల్లి కోయంబత్తూర్ వెళ్ళిపోయి తర్వాత మద్రాసు వెళ్ళిపోయి షూటింగ్లో ఉంటేనే నేను అసలు మధ్యరాత్రి మెలకువలో చిందరు పట్టుకు ఈ బెంగతో చచ్చిపోతున్నాను. నేను సినిమా చూస్తే అసలు తట్టుకోగలనా అని చెప్పి సాయిపల్లికి చెప్పాను, నేను తల్లి నేను చూడలేను రా, నువ్వు నన్ను వదిలేసి నువ్వు చూడదలుచుకోలేదు అని, ఇంకెప్పుడు చూడండి నేను ఈ సినిమా చూస్తే నేను తట్టుకోలేను. నాన్న డోంట్ వరీ, నేను వస్తాను, మన ఇద్దరం కలిసి చూద్దాం అంటా. ఓకే, అంటే ఇది బాధ భయంగా ఉందమ్మా నిజంగా సినిమా చూడండి, తట్టుకోగలను సినిమా చూస్తే అని అనమాట. ఇప్పటికీ ఎట్లా ఉందంటే అసలు, అంటే మీరన్నీ స్వీట్గా ఉంది ఆ బాధ, మళ్ళీ ఎంత అనమాట, అంటే ఇంత లేట్ ఏజ్లో ఇద్దరు పిల్లలు ఎదిగొచ్చిన ఇద్దరు పిల్లలు అంత అఫెక్షన్ ఇవ్వడం, అంత ప్రేమగా నన్ను చూడడం, ఇంకా నాన్న నాన్న అని పిలవడం, నీ కూతుర్నే నాన్న, ఎప్పటికీ నేను కూతుర్నాన్న అనడం, ఇవన్నీ కూడా. కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా మేము, ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు? అట్లా ఏం లేదమ్మా, ఎందుకు చిన్నప్పటి నుంచి అనిపించేది. యాక్చువల్లీ మాకు నారాయణగూడలో ఉండేవాళ్ళం, మాకు రామకృష్ణ మాట దగ్గర ఉండేది. నేను హేతువాద కుటుంబం నుంచి వచ్చినప్పుడు నాకు వివేకానందుడు అంటే ఎందుకో తెలియని ఇష్టం ఉండేది. వివేకానందుడిని మనం ఒక స్పిరిచువల్గా చెప్పలేం కదా, ఈజ్ ఎవ్రీథింగ్, అతన్ని అందరం ఇష్టపడతాం. ఇటు అతివాదులు మితవాదులు అని ఇష్టపడిన వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉండరు అనుకుంటా. ఒక పక్క గాంధీ ఇష్టపడేవాడు, ఒక పక్క మార్క్సిస్టులు ఆయన ఇష్టపడేవాళ్ళు, అట్లా అది తెలియకుండా ఆయన మా రామకృష్ణ మఠతో ఆయన వెళ్ళడం, వివేకానంద లిటరేచర్ దాంతో నాకున్నట్టు అనుబంధం, ఇవన్నీ కూడా ఎందుకో తెలియకుండా వీటికి కొంచెం దూరంగా ఉంచింది ఏమో అనుకుంటాను నేను అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ అటువైపు ఉండింది ఎక్కువ, ఫోకస్ అంటే పెళ్ళి అక్కర్లేదులే, పెళ్ళి ఈజ్ నాట్ ఫైనల్ అనుకునేవాడిని, కానీ పిల్లలు వచ్చిన తర్వాత తెలుస్తున్నాను లేదా తండ్రితనం అన్నది ఇంత అద్భుతమైంది, నేను ఇవి ఇది లేకపోయింటే చాలా పోగొట్టుకునేవాడిని అని. ఇంకా సృష్టి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక పిల్లలు అనుకుంటానమ్మా. మామూలుగా ఇప్పుడు వేరే షూటింగ్ల కోసం వేరే ఊరు వెళ్తేనే మీరు ఇలా తట్టుకోలేకపోతున్నారు, రేపు నిజంగా సాయిపల్లకి పెళ్ళి అయిపోతే? నేను అన్నాను తల్లి, నీ పెళ్ళి అయిపోతా అంటే నాన్న నువ్వు నా దగ్గరే ఉంటావు ఫ్యూచర్లో, నువ్వు వచ్చేసి అంటే నేను అన్నాను నీ పిల్లల్ని నేను చూసుకుంటా లేదా తల్లి, నీ కోయంబత్తు నువ్వు వచ్చేసి నాన్న నువ్వు నా తర్వాత అని చెప్తా ఉంటున్నాను అన్నమాట. సో చాలా ఎఫెక్షన్ అమ్మా అమ్మాయి, అంటే సినిమా చూడండి వ్యక్తుల్ని ఇట్లా ఇంత బాండింగ్ తీసుకొచ్చింది వ్యక్తుల మధ్య. భక్త పోతున్న సినిమా కేవీరెడ్డి గారి సినిమా చూసి ఒక ఆయన బాలయోగి అయిపోయాడు అంట, మీకు విన్నారమ్మా అది? వారుడు ఒక సినిమా ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది అనేది మన భక్త పోతున్న సినిమా చూస్తాం. తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సినిమాలు చేశాను మా భూమి దగ్గర నుంచి అంకురం వరకు,
ఎప్పుడు పాత్ర చేసిన తర్వాత పాత్రతో డిటాచ్ అయిపోవడం అని ఉండేది. ఒక మాభూమితో అంటే ఇప్పటికీ నాకు ఉంటుంది, కానీ మిగిలిన పాత్రలు ఎప్పుడూ ఇప్పుడు అంకురం లాంటి పాత్ర ఏది చేసినా కూడా, తర్వాత శివా చేసిన కమర్షియల్ సినిమాలు చేసిన శివాలో కూడా నాకు యాక్చువల్లీ అందరూ ఎల్డర్ సిస్టర్స్ అమ్మ, యంగర్ సిస్టర్స్ నాకు లేరు చెల్లెలు. అమలతో నాకు అనుబంధం ఉండేదన్నమాట శివాలో. నేను అన్న తన చెల్లెలు కదా, ఇద్దరం అలా ఉండేవాళ్ళం. అసలు ఇప్పుడు అమలు కూడా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, పైన మాకు ఉండే దానిలో అమల వాళ్ళ అమ్మ ఉంటుంది, తను అలా తీసుకుంది అనమాట. అప్పుడు అందరం ఉండొచ్చులే అన్నట్టుగా అని చెప్పి తను తీసుకుంది. వాళ్ళ అమ్మల అమ్మ ఉంటుంది అనమాట. ఆవిడ కూడా, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమలకి నేను అన్నగేశానని కొడుకులాగా చూస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఏదో ఒకటి ఉండేవి, కానీ ఇంత ఇంత ఉండేది కదమ్మా, ఎక్కడో ఒకటి డిటాచ్ అవ్వగలిగేవాడిని. ఈసీ మరి ఇది మటుకు ఎట్లా హాంట్ చేస్తామందంటే నన్ను మటుకు, ఇక అంటే ఒక మంచిదేనేమో అది, సృష్టి నాకు ఇచ్చిన కానుక, సృష్టి నాకు ఇచ్చిన పనిష్మెంట్. ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.